స్వాగతం. స్వచ్ఛంద సంస్థలు విద్యా వ్యాప్తికి కృషి చేస్తే భారతదేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు అభిప్రాయపడ్డారు. గురువారం రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వారు చౌత్రా సెంటర్ మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులకు ఉచిత నోట్ బుక్స్ పంపిణీ చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మున్సిపల్ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారించాలని ఆంజనేయులు సూచించారు. మీరైతే కేవలం చదువుకుంటా ఉన్నారు, సంస్థ ఈ రోజున గుంటూరులో ఉన్నటువంటి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ రవికుమారు, సెక్రటరీ వేణు గారు, వాళ్ళ సభ్యులందరూ కలిసి చోత్రాలు ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో ఈ రోజున చౌత్రా సెంటర్స్లో బీద వాళ్ళకి పుస్తక పంపిణీ చేయడం జరిగింది. ప్రత్యేకించి విద్యార్థులకు కానీ స్కూల్స్ యాజమాన్యం కానీ చెప్పేది ఏంటంటే, ప్రతి పిల్లవాడిని కూడా ప్రభుత్వ సంస్థల్లో బాగా విద్య బోధించి వాళ్ళకి అవసరమైనటువంటి వసతులు ప్రభుత్వం కల్పించగలిగితే ప్రైవేట్ సంస్థల కంటే ఈ విద్యా సంస్థలు జనం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఈ గ్రామంలో కానీ లేదా టౌన్లో కానీ రాష్ట్రంలో దేశంలో అన్ని చోట్ల కూడా రోటరీ క్లబ్ లాంటి సంస్థలు అనేక ఉన్నాయి, సేవా సంస్థలు ఉన్నాయి. అవసరత ప్రభుత్వాలు మానిటరింగ్ చేసి స్కూల్స్ను అభివృద్ధి చేయడం కోసం ప్రయత్నం చేయగలిగితే ఒక్కొక్క సంస్థ ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకున్న అవసరాలు యాచించైనా అభివృద్ధి చేసే పరిస్థితులు మా సంస్థలు ఉంటాయి. కానీ ఈరోజున రోటరీ క్లబ్ వాళ్ళు విద్యార్థుల విద్యకు ప్రోత్సహించే పరిస్థితుల్లో పుస్తకాలు పంపిణీ చేయడం కానీ, అలాగే లైన్స్ క్లబ్ వాళ్ళు బయట ఒక గేట్ని ప్రారంభించడం కానీ, లేదా పిల్లకాయల పుస్తక పంపిణీ చేసే పరిస్థితుల్లో సేవా సంస్థల్లో రోటరీ క్లబ్ అనేది బెంచీలు ఇవ్వడంలో కానీ, లేదా మంచినీళ్ళ వసతి కానీ పుస్తకాలు ఇచ్చేదానికి ముందుంది. రవికుమారు, వేణుగోపాల్ వాళ్ళ మెంబర్స్ అంతా కూడా ఈరోజున ఈ స్కూల్లో ఈ కార్యక్రమం చేయటం, అట్లాగే విద్యార్థులందరూ కూడా ప్రత్యేకించి ఒక శ్రద్ధతోటి చెప్పిన విని తప్పనిసరిగా జీవితంలో వాళ్ళు కూడా మంచి అభివృద్ధి పదంలో ముందుకు వచ్చిన తర్వాత, ఒక పౌరుడైన తర్వాత వాళ్ళు కూడా ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా సేవా సంస్థలు కానీ మనుషులు కానీ మన రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి అట్టడుగు బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో, స్కూల్స్ ఎవరైతే ఉన్నారో, విద్యను అభివృద్ధి చేయడం కోసం ప్రయత్నం చేయగలిగితే దేశం ఈరోజు కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాతైనా ప్రపంచ దేశాల్లో ముందుండే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి సేవా సంస్థ, ఒక వ్యక్తి సేవా సంస్థలని స్కూల్స్కి విద్యాదానానికి చేయడం కోసం ప్రయత్నం చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. నీతి నిజాయితీతో జర్నలిస్టుగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన గౌరీ లంకేష్ను కాల్చి చంపడాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండించింది. గౌరీ లంకేష్ మృతిపై సంఘం ఆధ్వర్యంలో జరిగిన సంతాప కార్యక్రమంలో జర్నలిస్టులందరూ పెద్ద సంఖ్యలో హాజరై నివాళులర్పించారు. ప్రజాస్వామ్య దేశంలో మతోన్మాద శక్తుల ఆగడాలపై నిర్విరామంగా గౌరీ పోరాటం చేశారని జర్నలిస్టులు సభలో ప్రసంగించారు. ఇది నేను చెప్పేది కాదు, ఒక అధ్యయనంలో ఇది పనిచేస్తుంది. వాళ్ళు ఇచ్చిన 1932 నుంచి ఇప్పటి వరకు జరిగిన హత్యలు రెండు దేశాల మధ్య జరుగుతూ ఉన్నటువంటి ఒక యుద్ధం. రెండు దేశాల మధ్య జరిగితే యుద్ధం అంటే చనిపోవాలి. వాస్తవానికి వాళ్ళకి ఎక్కువ డెట్ ఉంటుంది, ఎందుకంటే రెండు దేశాల మధ్యన ఉన్నారు కాబట్టి. వెనక కుట్రదారులు ఎవరు అనేది గుర్తించలేనటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా. మన స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి అప్రజాస్వామికమైనటువంటి పరిస్థితుల్ని మనం ముక్తఖండంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఏపీజేఎఫ్ కానివ్వండి, మిగతా
జర్నలిస్ట్ సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అందరూ కూడా కోరుతున్నది ఒకటే, ఎవరైతే సీనియర్ జర్నలిస్ట్ గౌరి లంకేష్ హత్యకు కారణమైనటువంటి నిందితుల్ని గుర్తించి తక్షణమే అరెస్టు చేయాలి. ఈ హత్య వెనుక దాగి ఉన్నటువంటి కుట్రలు ఏమిటి? ఈ హత్యకు పథకరచన చేసినటువంటి రాజకీయ పార్టీలు ఏమైనా ఉన్నాయా? రాజకీయ పార్టీల ప్రమేయం ఉందా అనేది తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 52 గంటల్లో గౌరీ లంకేష్ హత్య తరువాత, హత్య జరిగింది అని సోషల్ మీడియా ద్వారాగా, అదేవిధంగా మెయిన్ మీడియా ద్వారాగా ప్రజలకు సమాచారం వచ్చినటువంటి కొన్ని నిమిషాల వ్యవధిలోనే, ఆ రోజు రాత్రి జరిగినటువంటిది ఆ సమయం తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా విపరీతమైనటువంటి స్పందనలు వచ్చింది ప్రజల వైపు నుంచి. దీనికి కారణం ఏమిటి అంటే, గౌరీ లంకేష్ ఒక జర్నలిస్టుగా తన జీవితంలో పూర్తి నిబద్ధతతో ప్రజా సమస్యల మీద, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆవిడ తన జీవితాన్ని పణంగా పెట్టి అనేక వార్తా కథనాలను అందించింది. అది ఆవిడ మీద ఉన్నటువంటి ఒక మంచి పేరు. చూడండి, న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కమిషన్ల కల్కుర్తిని పక్కన పెట్టండి, అభివృద్ధి పనులు సక్రమంగా జరిగేలా చూడండి, వైసీపీ నాయకులు అప్పిరెడ్డి. జిఎస్టీపై పునరాలోచన చేయండి, వ్యాపారస్తులు చితికిపోకుండా చూడండి, ఛాంబర్ అధ్యక్షులు ఆంజనేయులు. జర్నలిస్టులపై దాడులను ఖండించండి, కఠినమైన చట్టాలను రూపొందించండి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్యాలరావు. ఈరోజు విశేషాలు, మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.